నర్సంపల్లి పెద్దతండ నర్సరీని నూతన గ్రామ పంచాయతీ భవనం ఆకస్మికంగా సందర్శించిన ఎంపీపీ మెదక్ జిల్లా నార్సింగి మండలం కేంద్రంలో శుక్రవారం నాడు సర్పంచ్ చత్రియ నాయక్ ఆధ్వర్యంలో నర్సంపల్లి పెద్దతండ నర్సరీ గ్రామ పంచాయతీ భవనం ఎంపీపీ సబిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబిత మాట్లాడుతూ నర్సరీలో కూడా అన్ని రకాల మొక్కలు చాలా బాగా ఉన్నాయి అన్నారు. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం ఇంకొద్దిగా అసంపూర్తి ఉందని అన్నారు. ఏఈ గారితో మాట్లాడి అతి త్వరలోనే పూర్తి చేయిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చొరవతో నార్సింగి మండల ఉన్న రిపీట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చొరవతో నార్సింగ్ మండలంలో ఉన్న నూతన గ్రామ పంచాయతీలు అన్ని పూర్తయ్యాయని అన్నారు. అనంతరం నార్సింగిలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరసింహాచారి తల్లి మరణించిన సంగతి తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చత్రి నాయక్, సెక్రటరీ బాబు, న్యాయవాది అంచనూర్ రాజేష్, సీనియర్ నాయకుడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్సింగ్ మండలం మన పెద్దతండ గ్రామంలో సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడికి నర్సరీకి సడన్గా వాళ్ళ సమక్షంలో నేను వచ్చి సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నర్సరీ కూడా అన్ని రకాల మొక్కలు చాలా బాగా నర్సరీని మెయింటైన్ చేశారు. చాలా బాగుంది నర్సరీ. అలాగే మన నర్సింగ్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో నర్సరీలు కూడా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ మన పెద్దతాండ కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి మన కేసీఆర్ గారి మన చొరవతో గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన నార్సింగ్ మండలంలో కూడా ఇక్కడ పెద్దతాండలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కొంచెం పని అసంపూర్తిగా ఉంది. ఇక్కడున్న కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఆ పనులు ఏవైనా ఉంటే, మిగిలిన పనులు ఏవైనా ఉంటే కూడా తొందరగా పూర్తి చేయాలని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా మన కేసీఆర్ గారి దయవలన మన గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా కూడా మున్ముందు కూడా ఇంకా కొత్త ఇలాంటి గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సర్పంచ్ గారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు అందరూ కూడా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు నర్సింగ్ మండలం కూడా మనం అన్ని రంగాల్లో కూడా అన్ని రిపోర్ట్లలో కూడా మనది ముందుంది. వీళ్ళందరి సహకారంతో కూడా అన్నిట్లలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను.